200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తారని చెప్పి ప్రగల్భాలు పలికాడు. మా దగ్గర వీడియోలతో సైతం ఉన్నాయి. మేము ఏది మామూలు తప్పుడు మాటలు మాట్లాడలేదు. ఓకే, ప్రమాణ స్వీకారం రోజు కూడా తగ్గించేస్తానని చెప్పాడు. ఈ రోజుకి డబల్ డబల్ పెరుగుతున్నాయి. సో వీటి మీద కనీసం ముఖ్యమంత్రికి ఎలాగో అవగాహన లేదు. ఉద్యోగస్తులుగా మీరైనా మీ తాలూకా అఫీషియల్స్తో చెప్పించి సామాన్యుల మీద భారం తగ్గేటట్టు చూడాల్సిందిగా మీకు కోరుకుంటున్నాం. ఎలాగో మీకు ఇది అవసరం ఉంటుందేమో, ఎందుకంటే ఎలాగో ఫ్యాన్లు పోతాయి కదా, కరెంట్ పోతుంది కదా, ఫ్యాన్లు తిరగట్లేదు కదా, పట్టుకోండి సార్, వరదలు తప్పేం లేదు, పట్టుకోండి. ఉగాదికి ఎవరైనా ఏదో బొనాంచాలు ఆఫర్లు అనుకుంటారు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెత్తిన ఏముందంటే కరెంటు ఛార్జీలు మోత ఈ రోజు కనిపిస్తే పరిస్థితి. ఈరోజు కరెంటు ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లోని పెంచమని చెప్పి ప్రమాణ స్వీకారం రోజున చెప్పిన ముఖ్యమంత్రి ఆయన మర్చిపోయాడా, ప్రజలందరూ మర్చిపోయారు అనుకుంటున్నారా? లేకపోతే కనీసం భజన బృందమైనా చెప్పట్లేదా? వెనకతల సలహాదారులు చెప్పట్లేదా? 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తారని చెప్పి ప్రగల్భాలు పరికి మోసం చేసి ద్రోహం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఓట్లు వేయించుకొని ఈరోజు 50 యూనిట్ల వాళ్ళకి కూడా రేట్లు పెరిగించే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఇంతకన్నా దిక్కుమాలిన ప్రభుత్వం, దిక్కుమాలిన సీఎం ఎవడైనా ఉంటాడా? కనీసం పరిపాలన చేత కాదు, పేద ప్రజలకు ఎలా న్యాయం చేయాలో తెలియదు. ఆఖరికి ఏంటంటే ప్రజలకి ఏదైతే ఉపయోగపడుతుందో అది కూడా తెలియని ఒక దద్దమ్మ సీఎం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నందుకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ తిట్టుకునే పరిస్థితి. ఎవడో ఇంటింటికి పిలిపంపిస్తాడట కదా ఎమ్మెల్యేలు, రమ్మనండి ఎమ్మెల్యేలు ఇంటింటికి. దమ్ముంటే ఒక్కొక్క ఎమ్మెల్యే రోడ్ల మీదకి వచ్చి ప్రజలతో ధరలు పెరిగిపోయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయి, ఆఖరికి ఏమో కరెంటు ఛార్జీలు పెంచేసావు, ఇక ఏది పెంచండి, అన్ని పెంచుకొని కూర్చొని ఈరోజు ప్రజలందరూ కూడా సుపరిపాలన పరిపాలన చేస్తున్నారని భజన కొట్టుకుంటా ఉంటే సిగ్గనిపించట్లేదా ఎమ్మెల్యేలకి, మంత్రులకి కూడా? వాళ్ళ తాలూకా మంత్రిత్వ మంత్రుల గురించి, వాళ్ళ తాలూకా మంత్రుల శాఖల గురించి కాపాడుకోవడం గురించి జగన్మోహన్ రెడ్డిని చెక్కబసలు చేస్తున్నారు తప్పించి ఈరోజు సామాన్య ప్రజల కష్టాలు ఎందుకు తెలియట్లే? మేము బయటకు వచ్చామన్న రమ్మని సజ్జనా కృష్ణారెడ్డికి రెడ్డిని వేరిని నానిని పడాయాలి నాని ఇప్పుడు మాట్లాడమనండి. ఇప్పుడు బూతులు మాట్లాడేవారు రాజకీయం అంటే, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేవారు రాజకీయం అంటే, తెలుగుదేశం పార్టీ మహిళల గురించి అసభ్యంగా మాట్లాడేవారు రాజకీయం అంటే, మీ రాజకీయ తత్వం కరెంటు ఛార్జీలు తగ్గించి చూపించండి. మీ రాజకీయాన్ని పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి చూపించండి, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించి చూపించండి. మీ తాతలకు రాజకీయాలు అంతే తప్పించి చేతకాని రాజకీయం చేసి ప్రజలకు నెత్తిన ఇంత మూత మోయించిన జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా దిగిపోవాలి. హే గాయ్స్, డు యు లైక్ దిస్ వీడియో? Please do like, comment, share, and don't forget to subscribe our channel.